Sunshine Properties Infra Developers Safety Surety Promise Anuvaina Sthalam Andubattu Tharalo Sunshine Flora Nandigam Town Sharnagar Karimnagar MP BJP Jatiya Pradhan Karyadarshi Karimnagar lo unnatundi Mankamutoda 55th division lo MP Lads funds tho oka కార్యక్రమం వచ్చే చేపట్టడం జరిగింది. కమ్యూనిటీ హాల్కి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు ఓకే ఎంపీ ల్యాడ్స్తోని. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ప్రకటిస్తే లాభమే, దాని సగం టికెట్ లేడు మళ్ళా. అంటే బిస్కెట్ వేసింది అట్లే ఆడ. నేను చెప్తున్నా కదా, ఆయన ప్రకటించింది కదా, మీరు రాసి పెట్టుకోండి. దాని సగం మంది టికెట్ లేడు. ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఒక కాన్సెస్ టికెట్ అనౌన్స్ చేసాక మళ్ళీ అక్కడ ఇంకో పోటీ ఉంటారు కదా, వాళ్ళు పిలుస్తాడు నీకే టికెట్ పోతున్నాడు. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఎటువంటి తౌడు పడి కొట్లాడు వచ్చాడు మా రకం ముఖ్యమంత్రి ఇది. కాబట్టి టికెట్ సగం మందికి ఇయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన్నే అన్నాడు, ఆయన ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏమన్నాడు, దళిత బంధు విషయంలో 30% కమిషన్ తీసుకుంటారు ఎమ్మెల్యేలు మంత్రులు అన్నాడు. నేనులే ఆయన అన్నాడు కదా, మీ ఆర్టీ కూడా టెలికాస్ట్ చేసేది కదా. మరి అవినీతి పనులన్న వ్యక్తి ఎందుకు అవినీతి పనులు టికెట్లు ఇచ్చిండు? మళ్ళా పోటీ పడుతున్నారు. కేసీఆర్ కుటుంబం ఏం చేస్తుంది, బిడ్డ మీరు 30% తీసుకుంటారు మాకు ఏదో 30% అని చెప్పి దాన్ని 60% చేసేయండి. అలా కమిషన్ పైసలు దుబ్బే ప్రయత్నం తప్ప ఏం లేదు. దీనిలో సగం మంది టికెట్ లేడు, ప్లస్ ఆల్రెడీ 30 మంది కాంగ్రెస్ వాళ్ళకు ఫండింగ్ ఇచ్చేది ఆయనే. నేనలే ఆ సీనియర్ జర్నలిస్ట్ ఆయన అండి కదా, దేశంలో ఎక్కడ ఎవ్వరు పోటీ చేసినా కూడా వాళ్ళ ఫండ్ అన్ని పాడ కూడా ఫండింగ్ చేసేది రాష్ట్ర ముఖ్యమంత్రి పొట్టు పొట్టు సంపాదించాడు. ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నారు, ఇక మంచి విషయం చెప్తున్నారు. ఇక ఇక్కడ అయిపోయింది, మన చంద్రయాన్ 3 సక్సెస్ అయింది కదా, పైన దంద చేస్తాడు, పోయి పక్క దంద చేస్తాడు. దళితులకు 3 ఎకరాలు ఇస్తా, ఎస్టీలో 3 ఎకరాలు ఇస్తాడు కదా. ఇప్పుడు ఏం చేస్తాడంటే మా పార్టీ కోటేరి ఫలానా వర్గానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే పైన 3 ఎకరాలు జాగిస్తా అంటాడు. మీరు అనుకుంటున్నాడు, ఇప్పుడు మొత్తం దుకాణం బిర్లేసిండి పైన పోతాడు, ఇక పైన దంద చేస్తాడు. చంద్రయాన్ సక్సెస్ అయితే దేశానికి గర్వకారం అని చెప్పి అందరు సంతోషపడ్డాం. మన బాధ వేరు, కేసీఆర్ అబ్బా బిడ్డ అని చెప్పి మా రాత్రి 2 చంపి 3 చంపుతున్నాడు. చంపి దంద ఆడ ఎక్కట్లేయాలని చెప్పి మళ్ళీ 4 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. కాబట్టి అంతా బ్లఫ్ చేస్తాడు. మాయమాట అని ఇప్పుడు ప్రమోషన్లు ఇస్తాడు, ఫస్ట్ నాడు జీతాలు ఇస్తాడు. రైతు రుణమాఫీ చూడన్నా అనేది బంపరఫార్ ఏదేమన్నా ఏ షోరూమ్లో పెడతాడు 999 రూపీస్ 99 రూపీస్ అని పెడతాడు. నేను 1 లక్ష రూపాయలు రుణం చేస్తాను పోటీగా తీసుకున్నాను, కానీ నేనే 99,999 ఏం లెక్కనే అది పోనీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఏకు నువ్వు ఈ 99,999 మాత్రమే రుణమాఫీ అయ్యి ఆ 1 రూపాయి రైతులు నడుపుకుంటారు మరి అట్లానే అని ఇంత జిమ్మికులు చేసి పొలిటికల్ జిమ్మికులు చేసి ప్రజలు ఎట్లా మోసం చేస్తాడంటే మోసగారి ఇంతకంటే ఎన్ని టికెట్లు చెప్పాను, నువ్వు టికెట్లు అంటున్నావు కదా, ఇప్పుడు 110 నువ్వు చేసాడు. బీసీ జనాభా ఎంత, 50%. 50% ఉన్న బీసీ జనాభాకు ఎన్ని టికెట్లు ఇచ్చిండు, 23 టికెట్లు ఇచ్చిండు. ఆయన మహిళలకు ఎందుకు ఇచ్చిండు, మహిళా సాధికారత అని చెప్పి ఆయన బిడ్డ మొత్తం లొల్లి లొల్లి పెడుతుంది పాప ఆమె ఆమె ధర్నా వేసేది. మరి ఆయనకి మరి ఇప్పుడు బీఆర్ఎస్ పట్ల ఎంతమందికి ఇచ్చిండు, కేసీఆర్ మహిళా సాధికారత మహిళా రిజర్వేషన్ అంటే ఆయన బిడ్డకి ఇస్తే మొత్తం అంత మహిళా సాధికారత సాధ్యమైనట్టే. ఇక ఆయన బిడ్డ టికెట్ ఇస్తే 33% రిజర్వేషన్ ఇచ్చినట్టే. ఏదైనా ఆయన బిడ్డ ఆయన కొడుకు ఆయన అల్లుడు అద్దప్ప వేరు ఏముండదు. మరి మొదటిసారి క్యాబినెట్లో ఒక మహిళా మంత్రి లేరు, ముఖ్యమంత్రి చెప్పాలి, సమాధానం చెప్పాలి. కానీ ఏ రేషియో ప్రకారం టికెట్లు ఇచ్చినావు, అవినీతి పరులను నువ్వే అన్నావు, ఎట్లా టికెట్ ఇచ్చినావు, 30 మంది కాంగ్రెస్ వాళ్ళకు ఆల్రెడీ ఫండింగ్ చేస్తున్నావు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి మంది కుట్టండి నా కొడుకు నా బిడ్డ అంటారు కదా, కేసీఆర్ గదే ఏ పార్టీలో గెలిచినా కూడా నా ఓడే అనుకుంటాడు. అన్ని పనులకు టికెట్ ఇస్తాడు, ఇండిపెండెంట్ కూడా టికెట్ ఇస్తాడు, ఇచ్చి ఎవరు గెలిచినా చేసుకోవడానికి ఇలా ముఖ్యమంత్రి మొత్తం రాజకీయాన్ని ఒక చులుకన వేసి ఇలా అహంకారపూరితంగా వేరుస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు. మోసపోకండి, మోసపోతే గోసపడతారు, వచ్చేది మనదే మన ప్రభుత్వమే, జాగ్రత్తగా ఉండాలని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి నీకు ప్రజలు నీకు ఓట్లేస్తాను అనుకున్నప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకు చేసినావు, ఎందుకు చేసినావు, పోయి మరి జాతీయ స్థాయి ఇక్కడ నీకే ఇక్కడ పీకుడు పని. ఇక ఈయన పిట్టకథలు యాసకు భాషకు తెలంగాణ సమాజం గుర్తించింది, అబ్బో ఈ మోసపూరితం ఇంతమంది త్యాగం చేస్తే ఒక కుటుంబం రాజ్యం వెళ్తున్నది, కాబట్టి వీళ్ళకి ఎందుకు వెళ్ళే అవకాశం మేము. కాబట్టి ఎట్టి బస్లో ఈసారి ఎట్టి బస్లో ఈ పార్టీ గుణపాఠం చెప్పాలని ఆలోచనతోనే తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ఆలోచనతోనే ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ముందస్తు అభ్యర్థుల ప్రకటన అని చెప్పి ఒక హైక్ క్రియేట్ అని తప్ప వేరే కాదు. భారతీయ జనతా పార్టీ అలా 110 మంది గౌరవ శాసనసభ్యులు అందరూ వచ్చి కూడా లోకల్ సర్వే చేస్తున్నారు, వాళ్ళ పార్టీని ఇంకా స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకు అవగాహనతో పార్టీ యొక్క అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. భారతీయ జనతా పార్టీ కూడా తప్పుడు టికెట్ అనౌన్స్ చేస్తారు. ఎప్పుడు వారికి అనౌన్స్ చేసే అవకాశం చెప్పలేము కేంద్ర నాకు, మరి
ఏక్ నిరంజన్ కేసీఆర్లకి ఏక్ నిరంజన్ పార్టీ కాదన్న. డైనింగ్ టేబుల్ మీద ఫుల్ బాటిల్ పెట్టుకొని, గ్లాస్ పెట్టుకొని, సోడా పెట్టుకొని, చికెన్ మటన్ బొక్కలు తినుకుంటూ తిని నిర్ణయాలు తీసుకునే పార్టీ కాదు. మాకు ఒక టీం, ఒక వ్యవస్థ ఉంటుంది. అన్ని విషయాలు ప్రజల నుంచి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరొక విషయం చెప్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు వారి నాయకులు ఏంటంటే, ఈసారి ఎన్డీఏ కాదు, ఇండియా కాదు, మేము క్రియాశీలక పాత్ర పోషిస్తాం, జాతీయ స్థాయిలో చక్రం నింపుతామంట. మహారాష్ట్రలో పోటీ చేసిండు జాతీయ పార్టీ కదా, మహారాష్ట్రలో పోటీ ఎన్ని గెలిచిండే, కర్ణాటకలో పోటీ చేస్తున్నాడు చేసిండా, యూపీలో పోటీ చేస్తున్నాడు చేసిండా. నీకు ఏజెంట్ లేరు ఈ తెలంగాణలో, మునుగోడులో ఏజెంట్ ఎవరున్నారు? మునుగోడులో బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ లేరు. ఒక్కొక్క పోలింగ్ బూత్కి ఒక్కొక్క ఎమ్మెల్యే ఏజెంట్, ఒక పోలింగ్ బూత్కు 3 పోలింగ్లో ఒక మంత్రి ఏజెంట్. నీకు ఇక్కడనే కార్యకర్తలు, క్యాడర్ లేదు, కెపాసిటీ లేని పార్టీ. నువ్వు దేశవ్యాప్తంగా అంటే ఫస్ట్ ఇంటర్ గెలిచి రచ్చ గెలవాలంటాడు. నువ్వు దుబ్బాక ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయినావు? హుజాబాద్ ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయినావు? మునుగోడు ఎన్నికల్లో నైతికంగా విజయం భారతీయ జనతా పార్టీదే. కోట్ల రూపాయలు ఎందుకు ఓడిపోయినావు? ఎందుకు నామమాత్రం ఓటు గెలిచినావు? టీచర్స్ ఎమ్మెల్సీలకు ఎందుకు ఓడిపోయినావు? హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు ఓడిపోయినావు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో ఎన్నికలు జరిగితే గుర్తించేది, గమనించేది, ఆలోచించేది, అధికారం అప్పయ్యేపాలు చూసేది భారతీయ జనతా పార్టీ. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తుంది, త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాము. కేసీఆర్ అన్ని కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తున్నారు, ఇచ్చేటువంటి హామీలకు చేసే చేతులకి పొంతం లేక ఉంటుంది అనేటువంటి అభిప్రాయం స్పష్టం చేయడం జరిగింది. వీడియో తెలుసు, సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ కరీంనగర్ నుండి.